మనలో చాలామందికి దెయ్యాలు అనే అంశానికి సంబంధించి రకరకాల ఒపీనియన్ ఉంటుంది. కొంతమంది అంత ట్రాష్ అని కొట్టిపడేస్తారు. మరి దెయ్యాలున్నాయా అంటే లేవని అంటారు శాస్త్రవేత్తలు. చాలామంది మనలో దెయ్యాన్ని నేరుగా చూడకపోయినా దెయ్యంలా భ్రమపడిన సందర్భాలు ఉన్నాయి అని అంటారు. దేన్నో చూసి దెయ్యం అనుకోవడం, ఏదైనా జరిగినా దెయ్యం కారణంగా అనుకోవడం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేసుంటారు. మనలో చాలామందికి దెయ్యం వచ్చి ఛాతీపై కూర్చుంది అనే భ్రమ కలుగుతుంది. ఒక్కోసారి అలా జరిగిందని, ఊపిరి ఆడలేదని, ఏమీ మాట్లాడలేకపోతున్నామని, ఎవరో మనపై కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది అని అంటారు. దీనికి కారణం దెయ్యమా? ఇవన్నీ పక్కన పెడితే ఈ ఫీలింగ్ వాస్తవమే. మరి అలాంటప్పుడు దెయ్యం నిజమేనా అంటే ఒకసారి చూద్దాం. ఫీలింగ్ మాత్రం వాస్తవమే, కానీ దెయ్యం మాత్రం నిజం కాదు. మరి మనకి ఎందుకు అలా అనిపిస్తుంది? వాస్తవానికి ఊపిరి ఆడకపోవటం అంటూ ఉండదు, అలా అనిపిస్తుంది అంతే. ఆ సమయంలో మన మెదడులోని కొన్ని భాగాలు కొన్ని పనులు మాత్రమే చేస్తాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మన మెదడులో సెన్సరీ ఆర్గాన్స్ను నియంత్రించే భాగం ఉంటుంది, కదిలే ఆర్గాన్స్ని కంట్రోల్ చేసే భాగం వేరుగా ఉంటుంది. మనకు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే సెన్సరీ ఆర్గాన్స్ భాగం మేలుకుని కదిలే ఆర్గాన్స్ను కంట్రోల్ చేసే భాగం ఇంకా మేల్కొనప్పుడు ఇలా జరుగుతుంది. ఇంతలో మనకేదో జరుగుతుందని భయం వేసినా కదలకలేకపోవటం ఆ భయం మరింత పెంచేలా చేస్తుంది. అది తగినంత పెరిగినప్పుడు మనం పూర్తి మెదడు మేల్కుంటుంది, మనం అప్పుడే కదలగలుగుతాం. అప్పటి వరకు జరిగిందంతా దెయ్యం కారణంగా, మన మీద ఎవరో కూర్చున్నారు అందుకే మనం కదలలేకపోతున్నాం, ఊపిరాడట్లేదు అని అనిపిస్తుంది. ఇది అసలు సంగతి. మీరు మల్టీప్లెక్స్కి వెళ్ళాలంటే డబ్బు కట్టాలి. ఈ VCR మల్టీప్లెక్స్లో షోస్ అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అయితే ఇక్కడున్న గంట సింబల్ కొట్టండి, పైసా ఖర్చు లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ.